ఓకే మరి ఆడియో స్పెషల్ చూద్దాం ఏంటో ఈ రోజు ఓ ఆహా అందరి ఫేవరెట్ yes బంగాళ దుంప ఆలు సో ఇంకా ఆలు తో చెప్పక్కర్లేదు కర్రీస్ మన చెప్పక్కర్లేదు చెప్పడానికి మనకి టైం సర్ఫ్ ఇంకా ఎన్నైనా చేస్తూ ఉంటారు సో అందరికి చాలా ఇష్టమైన చాలా ఇష్టం కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా చేసుకోవచ్చు చాలా ఇష్టంగా తింటారు కాకపోతే ఏంటంటే మనం చాలా రెసిపీస్ లో ఆలు వాడుతూ ఉంటాము ఈ రోజు ఏంటంటే ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి దీని టేస్ట్ తెలిసేలా మనం కొంచెం వేసినా కూడా అంటే దాని ఇది తెలుస్తుంటుంది కొంచెం ఎక్కువ వాడి ఈ రోజు ఏమన్నా వెరైటీగా చేస్తారేమో చూద్దాం మరి ఎవరు చేస్తారండి రండి चूसर कदा बंगाल दुंप मेन इंग्रीडियंट संतोषम सर एवर फस्ट नर्मदा गारु आलू आलू काजू मेथी बोंडा आलू काजू मेथी बोंडा स्नैक आइटम ओके मरी आलू काजू मेथी बोंडा कावाल्सिन पदार्थालु चूद्दाम आलू काजू मेथी बोंडा तयारु चेयडानिकि कावाल्सिन पदार्थालु उडिकिंचिन बंगाळ दुंपलु रेंडु शनगपिंडि ओक कप्पु जीडिपप्पु पदि ग्रामुलु मेंतिकूर ओक कप्पु पसुपु चिटिकेडु कारं तगिनंत उप्पु तगिनंत क्यारेट् तुरुमु पावु कप्पु तरिगिन उल्लिपाय ओकटि नूने डी फ्राई की सरिपड़ा कोत्तिमीर कोद्दिगा करिवेपाकु रेंडु रेम्मलु जीलकर्र ओक टी स्पून पच्चिमिर्ची पेस्ट ओक टी स्पून अल्लं वेल्लुल्लि पेस्ट ओक टी स्पून इंगुव चिटिकेडु आलू काजू मेथी बोंडा की कावाल्सिन पदार्थालु चूसां कदा ओके स्टार्ट चेद्दामा ఆయిల్ వేస్తున్నాం ఓకే ఇక్కడ డీప్ ఫ్రై కి ఆయిల్ రెడీ పెట్టినట్టున్నారు ఆన్ చేయనా ఆన్ చేయండి ఆన్ చేయండి ఓకే ఓకే తర్వాత ఏంటి జీలకర్ర వేసుకుందామండి ఓకే ఆనియన్స్ వేసుకుందామండి ఓకే ఓకే సో స్టఫ్ చేస్తాం కాబట్టి కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది బాగుంటుంది आलू तो बोंडल फ्लेवर కొంచెం కరివేపాకు వేద్దామండి ఓకే కొంచెం ఇంగువ వేద్దామండి ఇంగువ ఎందుకు దీంట్లో ఇంగువ కొంచెం లైట్ గా టేస్ట్ బాగుంటుంది బాగుంటుందా ఓకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఓకే నెక్స్ట్ క్యారెట్ వేస్తాను ఓకే నెక్స్ట్ ఏంటి కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ అండి పేస్ట్ ఉప్పు ఏమన్నా వేసి గ్రైండ్ చేశారా salt వేసి గ్రైండ్ చేశామండి ఓకే నెక్స్ట్ టైం వేస్తున్నారు కాజు వేస్తామండి ఓకే మనకి మెంతికూర అది సరిపోతుందా అండి ఫ్లేవర్ బాగా తెలుస్తుందా సరిపోతుందండి అంటే తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నారు కదా నువ్వు ఎక్కువ ఆలు టేస్ట్ రావాలి కదండి మనకి మేతి ఎక్కువ అది కూడా దృష్టిలో పెట్టున్నారు అన్నమాట ఓ చాలా ఫ్లేవర్ మీరు వేయండి మాలు వేద్దామండి అవేండి తోడికించిన బంగాళదుంపని మేతి వేసేస్తాం అండి ఆల్రెడీ సాల్ట్ పచ్చిమిర్చిలో వేసాం కాబట్టి సాల్ట్ అవసరం సరిపోతుందండి అది ఓకే సో ఇప్పుడు పిండి కలిపేసుకోవచ్చు పిండి కలిపేసుకుందామండి నెక్స్ట్ కొంచెం కారం వేసుకుందామండి ఓకే లైట్ గా కారం వేసుకుందామండి
సో అది కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకి కొద్దిగా మామూలుగా కలుపుకోవాలండి మరీ గట్టిగా కాదు మరీ లూజ్ గా కాదు కాకుండా పల్చగా కలిపితే మనకి గ్యాప్స్ వచ్చేస్తూ ఉంటాయి అనుకోకుండా సరిగ్గా ఓకేనా మధ్య మరి పెద్ద పెద్ద బోండాలంటే ఎక్కువ ఇష్టపడట్లేదు సో మనకి ఆ బ్యాటర్ వరకు బాగా ఫ్రై అయితే సరిపోతుంది అదంతా మనం కుక్ చేసాం బాగా వేయించాం కాబట్టి సరిపోతుంది సో ఇప్పుడు చక్కగా బోండాలు నూనెలో వేసేశారు కదా అవునండి ఓకేనండి ఓకే అండి వేగిపోయాయా వేగిపోయాయండి సాస్ తో తింటే బాగుంటాయా సాస్ తో తింటే బాగుంటాయండి కార్వింగ్ బాగా చేశారు బాగుంది చక్కగా చాలా నీట్ గా आलू काजु मेथी बोंडा रेडी अयिपोयायि मरि टेस्ट चूसे मुंदु इवि एला तयारु चेयालो इंकोसारि चूद्दाम आलू काजु मेथी बोंडा तयारु चेसुकुने विधानम ओक पैन लो नूने वेसी जीलकर्र उल्लिपाय मुक्कलु मेंती कूर करिवेपाकु इंगुवा वेसी वेयिंचालि दीनिलो अल्लं वेल्लुल्लि पेस्ट क्यारेट तुरुमु पच्चिमिर्चि पेस्ट जीडिपप्पु वेसी वेगनिव्वालि तर्वात उडिकिंचिन बंगाळदुंपनु मेदिपि दीनिलो वेसी पसुपु निम्मरसं कोत्तिमीर वेसी बागा कलुपुकोवालि ఒక బౌల్ లో శనగపిండి ఉప్పు కారం వేసి తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి వీటిని శనగపిండి మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే ఆలు కాజు మేతి బోండా రెడీ